కొమరం భీం వాంకిడి మండలంలోని ఎన్హెచ్ఏ 363 జాతీయ రహదారిపై ఇరువైపులా ఉన్న సైడ్ డ్రైన్ పనులు పూర్తి చేయక అసంపూర్తిగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ అన్నారు. ఆదివారం ఆయన ఎన్హెచ్ఏ 363 ప్రాజెక్ట్ మేనేజర్ రజన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ సైడ్ డ్రైన్ పనులు పూర్తి చేయక మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోందని, మండల కేంద్రంలో అపరిశుభ్రత వాతావరణం ఏర్పడి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, అదేవిధంగా ఆ ప్రజలు దాని వల్ల రోగాల పాలవుతున్నారు. ఈ అసంపూర్తిగా ఉన్న డ్రైన్స్ ని వెంటనే పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను నేను కోరుతున్నాను.